హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివాని. అమెరికాను హరికేన్ హెలెన్ అతలాకుతలం చేసింది. ఈ హరికేన్ ధాటికి అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, కాలిఫోర్నియా రాష్ట్రాలలోని ప్రజలు విలువిల్లాడారు. హెలెన్ హరికేన్ గాలి ఉధృతికి సముద్రపు అలలు 18 నుండి 24 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఫ్లోరిడా తీరం వెంబటి రికార్డు స్థాయిలో అలలు ఎగిసి పడుతూ ఉన్నందున ఫ్లోరిడా ఆశ్చర్యపోతుంది. 2005లో క్రతీనా హరికేన్ సమయంలో అలలు సాధారణ స్థాయి కంటే 18 నుండి 22 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. 2022లో ఇయాన్ హరికేన్ వచ్చినప్పుడు ఫ్లోరిడాలో 18 అడుగుల ఎత్తుకు చేరుకుంది. బలమైన తుఫాను గాలి నీటిని ఒడ్డుకు నెట్టడం వలన నీటి మట్టం పెరిగి ఫ్లోరిడా పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తూ ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బంది అవుతుంది అని, ఊహించిన దానికన్నా ఎక్కువ నీటి ప్రవాహం ఉండడంతో రెస్క్యూ చేయడం ఇబ్బందికరంగా మారిందని ప్రభుత్వానికి రెస్క్యూ అధికారులు కూడా తెలిపారు. హెలెన్ హరికేన్ 2024 అట్లాంటిక్ సీజన్లో 5వ హరికేన్. ఇది నవంబర్ చివరి వరకు కొనసాగుతుంది. హరికేన్లు శక్తివంతమైన తుఫాన్లు. ఇవి ఓషన్ వాటర్ వేడిగా ఉన్నప్పుడు ఇంకా బలంగా మారిపోతాయి. ఈ తుఫాన్లు చాలా ఎక్కువగా గాలివేగం, భారీ వర్షపాతం, సముద్రపు అలలు ఎగిసి పడుతూ ఉంటాయి. ఇది తీవ్ర నష్టం మరియు వరదలకు కారణమవుతూ ఉంటుంది. సాధారణంగా తుఫాన్లను 3 గ్రేడ్లుగా పరిగణిస్తారు. ఇప్పుడు అమెరికాలో వచ్చిన హెలెన్ తుఫాను 3వ గ్రేడ్ తుఫానుగా అంచనా వేశారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో మునుపటి తుఫాన్తో పోలిస్తే హెలెన్ పరిమాణం ఎక్కువగా ఉంది. 1988 తర్వాత వచ్చిన 3వ పెద్ద తుఫాన్తో పోలిస్తే హెలెన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందనే చెప్పాలి. అట్లాంటా ఫైర్ రెస్క్యూ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం తమకు బాధితుల దగ్గర నుండి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయని, తుఫాను తీవ్రత వలన ఒక్కరిని కూడా రెస్క్యూ చేయలేకపోతున్నామని తెలిపారు. నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇప్పటి వరకు తుఫాన్ల వలన మరణించిన వారిలో 60% మంది ఇటువంటి తుఫాన్ల వలనే సంభవించాయని కూడా తెలిపారు. ఇక పడిపోయిన చెట్లు మరియు కూలిన విద్యుత్ లైన్లతో దాదాపు ప్రతి రోడ్డు కూడా కనిపిస్తోంది మనకి. టేలర్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో అయితే తెలిపింది దీన్ని. దయచేసి అవన్నీ క్లియర్ చేసే వరకు కూడా రోడ్ల మీదకు ఎవరు రాకూడదని ఆయన అన్నారు. చాలా చెట్లు నేలకూలాయి మరియు దాదాపు ప్రతి రహదారి పైన కూడా విద్యుత్ లైన్లు కూడా ఉన్నాయని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది ఆ కార్యాలయం. హెలెన్ కేటగిరీ 4వ హరికేన్గా రాత్రి 11:10 గంటలకు టేలర్ కౌంటీ తీరానికి చేరుకుందని నేషనల్ హరికేన్ సెంటర్ గురువారం రాత్రి ధృవీకరించింది. ఇక రికార్డ్ వరదలు మరియు కొండ చర్యలు విరిగి పడడంతో పాటు 20 సెంటీమీటర్ల వర్షంతో అమెరికాలోని రాష్ట్రాలు తడిసి ముద్దైపోయాయి. అదేవిధంగా సౌత్ ఈస్ట్ అమెరికా అంతటా కూడా కుండపోత వర్షం కారణంగా రికార్డు స్థాయిలో వరదలు మరియు కొండ చర్యలు విరిగి పడ్డాయని నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. హెలెన్ యొక్క గాలివేగం మందగించిందని, దీంతో శనివారం ఉదయం తుఫాను తీవ్రత తగ్గుతుందని ఎన్హెచ్సి తెలిపింది. భారీ వర్షాలు రికార్డు వరదతో పాటు విపత్తు మరియు ప్రాణహాని కలిగించే వరదలకు దారితీస్తుందని కూడా ఎన్హెచ్సి తెలిపింది. ఇప్పుడు అమెరికాలోని హరికేన్ ప్రభావిత రాష్ట్రాలలో దారుణకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి మనకి. పెద్ద పెద్ద చెట్లు నేలకూలి పలు చోట్ల కొండ చర్యలు కూడా విరిగి పడుతున్నాయి. భారీ వర్షం కారణంగా నీరు ఉద్రిక్తతగా ప్రవాహిస్తూ వాహనాలు కూడా కొట్టుకుపోతున్నాయి. పలు చోట్ల ఇల్లు పూర్తిగా నీటి మునగడంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 200 నుండి 250 మైళ్ళ వేగంతో భారీ ఈదురుగాలు వీయడంతో కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాలలో ఇంటి పైకప్పులు సైతం కూడా విరిగిపడ్డాయి. తుఫాను కారణంగా ఇప్పటి వరకు 1300 ఫ్లైట్లను కూడా అమెరికా పౌర విమానాశ్రయ సంస్థ రద్దు చేసింది. ప్రస్తుత సమాచారం ప్రకారం 10 లక్షల మంది ప్రజలు కరెంటు లేక అంధకారంలో ఉన్నారని, ఇంకొన్ని ప్రాంతాలలో కరెంటును పునరుద్ధరించడానికి 3 లేదా 4 రోజుల సమయం పడుతుందని తెలిపారు అధికారులు. తుఫాను అనేది ఒక ప్రకృతి విపత్తు కాబట్టి దానిని అడ్డుకోవడానికి భూప్రపంచం మీద శక్తులు అంటూ ఏమీ లేవు. కానీ తుఫాను ప్రభావాన్ని నియంత్రించడానికి మాత్రం మార్గాలున్నాయి. అభివృద్ధి పేరుతో అడవులను నాశనం చేయకుండా పరిరక్షించుకోవాలి మనము. అలానే ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకొని అడవుల పెంపకానికి నడుం బిగించాలి. ఈ అడవుల పెంపకం వలన తుఫాను సమయంలో వచ్చే విపరీతమైన గాలుల నుండి తీర ప్రాంతాలను సంరక్షించడానికి ఉపయోగపడుతుంది.